అందరికీ. చూడండి ముంబైలో ఎంత వర్షం పడుతుంది, అందుకని ఈరోజు మేము మిర్చి బజ్జీ చేస్తూ ఉన్నామండి. ఇవి క్యాప్సికమ్ బజ్జీ. ఇదో ఈ మిర్చి, మాకు బజ్జి మిర్చి ఇప్పుడు లేదు ఇంట్లో, అందుకని ఈ మిర్చితో చేసుకుంటున్నాం. చూసేయండి, దీంట్లో వాము ఉప్పు గరం మసాలా మిక్స్ చేసుకుంటున్నామండి, కలిపేసుకుంటున్నాము. ఆల్రెడీ మేము బజ్జి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం. దీంట్లో కారం ఉప్పు వాము చెందపిండి నీళ్ళు వేసి కలిపి పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు బజ్జి వేసుకున్నాం చూసారు. ఇలా క్యాప్సికమ్ బజ్జి కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. దాని మధ్యలో ఉండేది తీసేసి సీడ్స్ కట్ చేసుకొని నిలువుగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చిన్న చిన్న క్యాప్సికమ్ ఉండేయండి మా ఇంట్లో, అందుకని చిన్న చిన్నగా బజ్జీలు వేసుకుంటున్నాను. మీకు కొంచెం పెద్ద సైజు ఉంటే పెద్దగా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. మిర్చి బజ్జీలు అంటే పిల్లలు కొందరు తినరు కదా కారం ఉంటుందని, ఇలా క్యాప్సికమ్ బజ్జీలు కూడా భలే ఉంటాయి తింటే. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. పిండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి నాన్నకి బజ్జి పిండి. చూడండి నేను చక్కగా, నేను ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయింది నానబెట్టుకొని, కావాలి అర్జెంట్గా బజ్జీలు మా వారిస్తారు తినడానికి, అందుకని తొందరగా వేసేసుకుంటున్నాను. చూడండి నేను చక్కగా రెడీ అయిపోయి క్యాప్సికమ్ బజ్జీలు, ఆ తర్వాత ఉల్లిపాయ పకోడా కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పకోడా కూడా వేసుకుంటాను. చూడండి బజ్జీలు మిర్చి బజ్జీలు క్యాప్సికమ్ బజ్జీలు వెజ్ బజ్జీ అందరికీ చాలా ఇష్టం కదా అండి. బజ్జీ అంటే ప్రతి ఒక్కరు చాలామంది చాలా ఇష్టపడతారు కదా బజ్జీలు అంటే. చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే ఎప్పటికి రావాలనిపిస్తుందండి నాకు. నాకు కూడా చాలా ఇష్టం బజ్జీలు అంటే. కొంచెం ఎర్రగా వచ్చేట్లా బాగా నూనెలో బాగా వేయించాలండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయ చాట్ మసాలా వేసుకొని తింటే అబ్బా ఏముంటుంది బజ్జీ. నార్మల్గానే బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయి తీసేసుకుందాం. నెక్స్ట్ రౌండ్ మిర్చి బజ్జీ వేద్దాం. మిర్చి బజ్జీలు అండి. మిర్చి చాలా కారం ఉంది, కాకపోతే మా వారి కోసం వేస్తున్నాను నేను. నాకు కూడా కారం తింటా నేను కూడా బాగా. మిర్చి బజ్జీలు లేవండి, అందుకని చిన్న మిర్చితో వేసేసుకుంటున్నాను. చిన్న మిర్చితో కూడా చాలా టేస్ట్ ఉంటుంది బజ్జీ, కాకపోతే కారం ఎక్కువ ఉంటుంది. విరిగిపోయాలి చిన్న మిర్చిలు. బజ్జీలు ఎంతమందికి ఇష్టమండి? మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. అవి
అట్లే బజ్జీలు నచ్చితే లైక్ చేయండి. చూడండి మిర్చి బజ్జీ కూడా వేసుకుంటున్నా, చిన్న మిర్చి బజ్జీ అన్నమాట ఇది. ఆ తర్వాత ఉల్లిపాయల పకోడీ కూడా వేసుకుందాం, అది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మేము అన్నం వండేసుకున్నాం, నిన్నంటే ఒలిగిన సారు ఉందండి, ఒలిగిన సారు నిన్న ఒలిగా చేసిన మీకు చూపించలేకపోయాను, మళ్ళీ చేస్తాను చూపిస్తాను. మిర్చి బజ్జి ఇది కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూస్తాను క్యాప్సికమ్ బజ్జి ఎలా ఉందో. బాగుందండి క్యాప్సికమ్ బజ్జీ కూడా, కొంత రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు, నేను పొడవుగా కట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. చేసి చేస్తూనే తినేస్తున్నా నేను. మిర్చి అంటే అలా ఉంటుంది, తినేద్దాం తినేద్దాం అని నోరు ఊడిపోతా ఉంది. బజ్జీ మిర్చి అయితే అది భలే పెద్ద పెద్దది కట్ చేసుకుని బాగా వేసుకొచ్చింది, కాకపోతే లేవు ఇప్పుడు వర్షం పడుతుంది బయటికి కూడా వెళ్ళలేము నేను. అందుకనే బాగా వేసుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. వర్షంలో బజ్జీలు అలా చాయ్ తాగుతూ ఉంటే భలే ఉంటుంది కదా అండి, వర్షం పడేటప్పుడు కాంబినేషన్ బజ్జీ టీ. చూడండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. నేను వెనకనే వేసుకుంటాను ఎందుకు అంత ఉబ్బట్లేదు, పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకా సాఫ్ట్గా క్రంచీ క్రంచీగా వస్తుంది మంచి. చూడండి మిర్చి బజ్జి ఉల్లి సారీ క్యాప్సికమ్ బజ్జీ అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసుకుంటా ఉన్నాను, ఇవి క్యాప్సికమ్ బజ్జీలు. మా పాప చేసినట్టుందండి, హాయ్ అండి. మీకు కూడా బజ్జీ నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి క్యాప్సికమ్ బజ్జీ మిర్చి బజ్జీ రెండు మిక్స్ ఉన్నాయి. బాయ్ అండి.